श्री गुरुभ्यो नमः ओम श्री मात्रे नमः ओम श्री महाकाली नमो नमः यूट्यूब చూస్తున్నటువంటి ప్రేక్షకులకు శుభాభివందనములు ముందుగా ఈ రోజు వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో మరి ఒక వాహన ప్రమాదాలు ఎందువల్ల జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని రకాలైనటువంటి జంతువులను గుద్దడం ద్వారాగా మనకు ఎటువంటి ఫలితాలు ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి మరి అదే విధంగా ఈ యొక్క సమస్యలకు మనం ఎటువంటి పరిష్కార మార్గాలను పాటించాలని దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము మరి ఈ యొక్క వాహన ప్రమాదాలు అనేవి తరచూ ఈ మధ్య కాలంలో ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక వాహనం అనేది ఉంటూనే ఉంది బండి కానివ్వండి కారు కానివ్వండి ఇలాగా ప్రతి ఒక్క ఇంటికి వారి యొక్క అవసరాల నిమిత్తము యొక్క వస్తువులను తీసుకుంటూ ఉంటారు అలాగే లారీలు బస్సులు ట్రాక్టర్లు ఇవన్నీ సామాజికంగా గవర్నమెంట్ ద్వారాగా ప్రైవేట్గా కూడా కొన్ని నడుస్తూనే ఉంటాయి రోడ్ల మీద ఎప్పుడు విపరీతంగా ట్రాఫిక్లు కూడా ఎక్కువగా అయిపోయి రోడ్ల మీద నడుస్తూ ఉంటాయి కాబట్టి మరి ఇటువంటి రోడ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు అన్ని రకాలుగా మంచిగానే ఉన్నప్పటికీ కూడా సడన్గా ఏమో అర్థం కాకుండా యొక్క ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి అప్పటి వరకు మంచిగానే ఉన్నటువంటి వ్యక్తులు కూడా సడన్గా అయోమయానికి గురైపోవటము లేదా ఆకస్మికంగా యొక్క ప్రమాదాలు ఏర్పడే వారికి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవటము లేదా కొంతమంది వికలాంగులుగా మారడము కొంతమంది జీవితాలు మంతాన పడిపోయి అలాగనే ఉండడము వారు నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇబ్బందులుగా మారి అనాథలుగా అయిపోవటము వారి కుటుంబ పరిస్థితి మొత్తం కూడా దిగజారిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఇటువంటి రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు మరి ఇటువంటి రోడ్డు ప్రమాదాలు దేనివల్ల జరుగుతూ ఉంటాయంటే అనేక రకాల నెగిటివ్ ఎనర్జీలు అలాగే చెడుగ్రహ దోషములు అంటే గాలి ధూళి చెడుగ్రహాలు ఇటువంటి కొన్ని శక్తి ప్రయోగములు లాంటివి గాలి ధూళి ప్రేత కర్మలు కూడా ఇటువంటి వాహన ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతూ ఉంటాయి మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో ఆ ఒక చెడుగ్రహ గడియల వలన అవి ఊహించిన విధముగా యొక్క ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క వాహన ప్రమాదాల వలన అనేక మంది కూడా చనిపోతూ ఉంటారు మరి యొక్క వాహన ప్రమాదాల నుంచి మనం ఎటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకుంటాయో తెలుసుకుందాము అలాగే మరి కొన్ని రకాలైన జంతువులను గుద్దడం ద్వారాగా మనకు ఎటువంటి సమస్యలు ఏర్పడతాయనే దాన్ని కూడా చూసినట్లయితే ముఖ్యంగా కొంతమంది డ్రైవింగ్ చేసేటప్పుడు అనేక రకాల జంతువులు కుక్కలు కానీ ఇంకా ఆవులు కానీ గేదెలు కానీ గొర్రెలు కానీ ఇలాంటి ఎన్నో వస్తువులను గుద్దుతూ ఉంటారు వీటిలో కొన్ని జంతువుల పేర్లను ఇప్పుడు చెప్తాను వాటిని గుద్దడం ద్వారాగా వారికి అనేక రకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి తద్వారా వారి కుటుంబ పరిస్థితి మొత్తం కూడా దెబ్బ దిగజారిపోతుంది మరి ఆ ఒక్క జంతువులు ఏమిటంటే మొదటిగా అడవి పంది కానీ లేక ఊరపంది లాంటివి కానీ ఊర్లో తిరిగేటువంటి పందులు లాంటివి కానీ అలాగే అడవిలో తిరిగేటువంటి పిల్లులు కూడా నైట్ టైంలో రోడ్లు క్రాస్ చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ రోడ్లు దాటుతూ ఉంటాయి అటువంటి వాటిని గుద్దినా లేక కోతులు కూడా ఎక్కువగా చెట్ల మీద నుంచి అటు ఇటు తిరుగుతూ ఒకసారి రోడ్డు అటు ఇటు తిరుగు రోడ్డు దాటుతూ ఉంటాయి ఇటువంటి కోతిని కానీ లేక ఏదువ పంది అంటే ముళ్ళ పంది అంటుంటారు అంటే దానికి ఈపి భాగాన పైన పొడగాటి ముళ్ళు లాంటివి ఉంటాయన్నమాట అవి నలుపు ఎరుపు కట్లుగా ఉండి అవి వాటికి రక్షణగా ఉంటుంటాయి ఇటువంటి నాలుగు జంతువులు అలాగే గుడ్లగూబ కానీ గబ్బిలము కానీ మన వాహనానికి ఎదురొచ్చి ఢీకొట్టినట్లయితే వాటిని కొన్ని చెడు నెగిటివ్ ఎనర్జీలు నిండి వాటి ద్వారాగా మనకు అనేక రకాల గుద్దినటువంటి వాహనానికి కానీ మనకి కానీ అనేక రకాల నష్టాలు కొన్ని ఇబ్బందులు ఏర్పడి అటువంటి యొక్క వాహనానికి ఎవరైతే నడుపుతున్నారో వారి యొక్క వాహనాన్ని తదుపరి ఎమ్మటనే వాటిని అమ్మి వేయటము మంచిది అటువంటి జంతువులను గుద్దినటువంటి వాహనాలనే ఇంట్లో ఉంచుకోవటము అనేక రకాల ఇబ్బందులకు ఏర్పడి వారి కుటుంబం మొత్తము కూడా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీతో నిండి వారి కుటుంబంలో తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడటము కొన్ని ప్రమాదాలు కూడా జరగటము యాక్సిడెంట్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వారి కుటుంబంలో అలాగే వారి మధ్య కుటుంబంలో ఆస్తగాదాలు ఏర్పడటము గొడవలు జరగటము ధనాదాయం నష్టం ఏర్పడి వారి కుటుంబం మొత్తం కూడా రోజు రోజుకు దిగజారిపోయి ఆర్థికంగా నలిగిపోతూ వారి కుటుంబం అందరూ కూడా భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత కోల్పోయి విభేదములతో శత్రు బాధలు కూడా మనకు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి మరి ఇటువంటి యొక్క జంతువులని ఎవరైతే వారి యొక్క బైక్తో కానీ కార్లు వాహనం ఎవరైతే దేనైతే కానీ ఇటువంటి యొక్క వస్తువులను జంతువులను గుద్దినట్లయితే వారి యొక్క వాహనాలనే అమ్మివేయటము లేదా వాటికి సంబంధించిన పూర్తి శాంతి నివారణలు చేయించుకోవడం ద్వారాగా వారి యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది లేకపోతే మాత్రం తప్పకుండా వారి జీవితంలో అనేక రకాల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇటువంటి జంతువులను ఎవరైతే గుద్ది ఉన్నారో వారు తక్షణము అటువంటి వాహనాలను కొద్ది రోజుల్లోనే అమ్మివేయండి తదుపరి ఏరే వాహనాలను తీసుకోండి లేదా వాటిని పూర్తిగా నివారణ చేసుకుని వాటికి పరిష్కార మార్గాల ద్వారా వాటిని శాంతులు చేయించుకోవడం ద్వారాగా ఈ యొక్క సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క వాహన ప్రమాదాలు జరగకుండా జరిగిన వారు
వాటిని మరలా వాహన ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీలు అలాగే యొక్క కొన్ని గాలి ధూళి భూత ప్రయత్నములు చెడుగ్రహ శక్తులు కూడా ఈ యొక్క రోడ్లపైన సంచరిస్తూ ఉంటాయి. మరి అటువంటి ప్రదేశంలో మనం ప్రయాణించినప్పుడు వాటి యొక్క నెగిటివ్ వైబ్రేషన్ల వలన ఆ యొక్క దుష్టశక్తుల వలన కూడా మనకి యొక్క వాహన ప్రమాదాలు జరిగి యొక్క రక్తమయముగా మారి ప్రాణాలను కోల్పోతూ కొన్ని ప్రాణాలను హరింపజేస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఇటువంటి దుష్ట ప్రయోగాల వలన మనకి యాక్సిడెంట్ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఈ యొక్క రెమెడీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేమిటంటే ముందుగా మన యొక్క వాహనాన్ని పూర్తిగా గోమూత్రముతో ఒక బకెట్ నీటిలో యొక్క గోమూత్రాన్ని కొద్దిగా కలిపి యొక్క గోమూత్రంతో మన వాహనాన్ని పూర్తిగా శుద్ధి చేయాలి. అంటే కడిగి పూర్తిగా ఆ ఒక్క వాహనానికి పసుపు కుంకుమలతో లేక గంధములతోనూ బొట్లుగా పెట్టి తరువాత యొక్క వాహనానికి 4 చక్రాల వాహనమైతే 4 నిమ్మకాయలు తీసుకోండి, లేదా 2 చక్రాల వాహనమైతే 2 నిమ్మకాయలు తీసుకోండి. యొక్క వాహనానికి టైర్ల కింద పసుపు తడి పసుపు కలిపినటువంటి నిమ్మకాయ, అలాగే కాటుకతో కలిపినటువంటి నిమ్మకాయ ఒకటి, అలాగే కుంకుమతో కలిపినటువంటి నిమ్మకాయ, మామూలుగా పసుపు బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టినటువంటి నిమ్మకాయ ఒకటి. ఈ 4 చక్రాల వాహనాలకి ఈ 4 నిమ్మకాయలు 4 టైర్ల కింద పెట్టాల్సి ఉంటుంది. లేదా 2 చక్రాల వాహనం అయితే కాటుకతో ఒకటి, కుంకుమతో ఒకటి, 2 టైర్ల కింద కూడా 2 నిమ్మకాయల్ని పెట్టి అదే విధముగా యొక్క వాహనానికి తేలుకొండి కాయలు, అలాగే గరుడ ముక్కు పక్షి కాయలు అంటారనమాట, అలాగే జీడి గింజలు, అవి ఎలాగుంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాను. వీటిని తేలుకొండి కాయలు అంటారు. కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి గరుడ ముక్కు పక్షి కాయలను కూడా అంటారు. ఇవి అనేక రకాల దుష్టశక్తులని, చెడుగ్రహ భూత ప్రేత పిశాచాలని, అలాగే నెగిటివ్ ఎనర్జీని కూడా పూర్తిగా తీసివేస్తుంటాయి. కాబట్టి ఇటువంటి గరుడ ముక్కు పక్షి కాయలు అంటారు. అదే విధముగా వీటిని జీడి గింజలు అంటుంటారు. ఎక్కువగా వాహనాలకి వాటికి దాంట్లో కడుతూనే ఉంటారు, చూస్తున్నారు కదా. ఇటువంటి జీడి గింజలని మధ్యలో రంధ్రము చేసి ఈ యొక్క తేలుకొండి కాయలు, ఇటువంటి జీడి గింజలని ఒక మన బైండింగ్ వైర్ లాంటి దానికి కానీ, లేదంటే ఒక నలుపు రంగు దారానికి కానీ, గట్టిగా ఉన్నటువంటి నలుపు రంగు దారం కానీ తీసుకుని యొక్క వాటినన్నింటినీ కూడా 5 తేలుకొండి కాయలు, గరుడ పక్షి కాయలు 5, అలాగే జీడి గింజలు 5 తీసుకుని వాటిని ఒక దారంలో కానీ లేదంటే ఒక బైండింగ్ వైర్ కానీ కట్టి వాటికి గుంతిగా పసుపు కుంకుమ వేసి వాటిపైన వాటిని మన యొక్క వాహనానికి ముందు భాగంలో, మన ముందు వాహనానికి ముందు భాగంలో ఎవరైనా వచ్చినా ఏదైనా మనం వెహికల్ మీద పోయేటప్పుడు ఎదురుగా కనబడే విధంగా మన వాహనానికి ముందు భాగంలో వీటిని కట్టండి. అది అమావాస్య రోజు కానీ, లేదా పౌర్ణమి రోజు కానీ, లేదంటే ఆదివారం రోజు కానీ యొక్క పరిహారాన్ని పాటించడం ద్వారాగా ఎవరైతే యొక్క వాహన ప్రమాదాలు జరుగుతూ రోజు తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి యొక్క పరిహారము. అదేవిధముగా నేను చెప్పినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి జంతువులని గుద్దడం ద్వారాగా యొక్క వాహనాలు ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా ఇటువంటి యొక్క పరిహారాన్ని పాటించండి. తద్వారా వారికి ఉన్నటువంటి యొక్క నెగిటివ్ ఎనర్జీ కానీ, అలాగే భూతప్రేత ప్రచాచములు, యొక్క చెడు నెగిటివ్ ఎనర్జీ కూడా, ఇటువంటి యొక్క దుష్టశక్తులు కూడా పూర్తిగా మన వాహనం మీద కానీ మన మీద కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనం పూర్తిగా ఆయువారోగ్యాలతో బయటపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి యొక్క పరిహారాన్ని ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు పాటించండి. ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా, ఇంకా ఎటువంటి ఇబ్బందులున్నా మన నెంబర్ని కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించినా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి పూర్తి జాతకాలను పరిశీలించి తమలపాకు మీద అంజనం వేసి వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలకు పూర్తి పరిష్కారాన్ని మా యొక్క మహంకాళి జ్యోతిష్యాలయ సంస్థ ద్వారాగా అందించబడతాయి. అలాగే మా వీడియోను చూసినటువంటి వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా తదుపరి వీడియోకి మోటివేషన్ ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియో చూసినటువంటి వారందరూ కూడా ఆయురారోగ్యములతో, ధనధాన్యములతో, సిరి సంపదలతో సంతోషకరంగా ఉండాలని ఆ మహంకాళిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.